ఆర్టీసీ సమ్మె ప్రైవేట్ వాహనదారులకు వరంగా మారింది. ఛార్జీల పేరుతో ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మామూలు రోజులతో పోల్చితే వీకెండ్స్ లో డబుల్ ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు అవకాశంగా మారింది. ఇదే అదునుగా తీసుకుని ఛార్జీలతో ప్రయాణికులను దోచుకుంటున్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సరిపోను బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. చేసేది లేక తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె సాకుతో ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వాహనదారులు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లాలంటే ఆర్టీసీలో 100 రూపాయల ఛార్జీ ఉంటే ప్రైవేట్ వెహికల్లో 200 నుంచి 300 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి వరంగల్కు ఆర్టీసీలో 180 ఉంటే ప్రైవేట్లో 350 నుంచి 500 రూపాయల వరకు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు 600 నుంచి 800 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా అదనపు ఛార్జీల భారం తప్పడం లేదంటున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల్లో అయితే టికెట్లు కూడా ఇవ్వకుండా డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. టికెట్లు ఇవ్వకుండా పైసలు తీసుకుంటారు. బస్సు నిండినంత వరకు బస్సులు తీయట్లేరు. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. మామూలుగా అయితే బస్సులు తిరిగిన రోజు అయితే 100 రూపాయల ఇక్కడ నుంచి వచ్చి మళ్ళా నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే 200 వెళ్ళిపోతుంటుంది. ఈ రోజు బస్సులు లేక తీవ్ర ఇబ్బంది అవుతుంది. రాను పోను మినిమం ఛార్జ్ 1000 రూపీస్ అవుతున్నాయి. కోరట పోయేటప్పుడు 32 రూపాయలు 32 రూపాయలు టికెట్ ఉంటే 40 రూపాయలు తీసుకున్నారు ఆర్టీసీ బస్సు వాళ్ళే. అయితే ఆడికి వెళ్ళి మళ్ళీ నేను అక్కడ కోరట పోయిన పోతే 30 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ రాంగ అవేంటి చిత్తుకాయదాలు మా టికెట్ ఇవ్వలే. చిత్తుకాయదాల మీద రాసి ఇచ్చారు అంతే. వేరే టికెట్లు మాకు ఇవ్వలే. కొన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కండక్టర్ ఒక్కొక్క రకంగా తీసుకుంటుండే. ఒక కండక్టర్ ఆలోచించి తీసుకుంటుండే. ఒక కండక్టర్ ఆలోచన లేకుండా ఆయన జేబులకు రావాలని కొన్ని డిపార్ట్మెంట్కు కొన్ని కట్టడానికి కొన్ని ఆయనే తీసుకోవడానికి మధ్యలో కూడా అలా చాలా చేస్తున్నారు. ఈ యొక్క ప్రైవేట్ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం అనేది బాగా జరుగుతుంది. ప్రతి చోట జరుగుతుంది. మంత్రి నుంచి కరీంనగర్ నుంచి మంత్రిని వెళ్తున్న బండి ఏదైతే ఉందో ఆ బండి యొక్క దాంట్లో ఈ యొక్క కండక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన దోపిడీ జరిగింది. ఇవాళ ఎవరికి నష్టం ఇవ్వాల? మామూలు రోజుల్లో ఇలా ఉంటే వీకెండ్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెడ్డి టూర్స్ అండ్ ట్రావెల్స్ వోల్వో బస్సులో కరీంనగర్ కు సాధారణ రోజుల్లో అయితే 600 రూపాయలుంటే వీకెండ్ లో 730 రూపాయలుంది. అంటే 100 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇలా ఏ ట్రావెల్స్ బస్సులైనా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. మామూలు రోజుల్లో ఒకలా వీకెండ్స్ లో మరోలా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఈ ఛార్జీలు మరింత పెరుగుతాయని భయపడుతున్నారు ప్రయాణికులు. ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. అందులో ఇంకా మహిళలకు చాలా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఈ ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడంతో ప్రజలు ఎక్కువ మీరు నష్టపోవడం కూడా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమ్మెను తొందరగా సమస్య పరిష్కారం చేసినట్టయితే వారికి న్యాయం చేసినట్లయితారు. నారాయణఖేడ్ నుంచి ఇక్కడ రానికి మాకు 150 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఈరోజు సమ్మె అని చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులది. మరి 150 రూపాయలు తీసుకునేది ఇక్కడ 400 రూపాయలు చేస్తుండే. కండక్టర్ని అడిగితే 400 రూపీస్ అంటున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయమో అర్థమవుతలేదు. క్యాబ్లో పోతేమో 500 రూపాయలు అంటున్నారు ప్రతి ఒక్కరు. పబ్లిక్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే ఇగో మేము ఇదే బస్సులో దిగినా ఇప్పుడు 400 రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నారు. 150 పోయేది ప్రైవేటు ఇస్తా అంటున్నారు. ప్రైవేటు ఎంత దోచుకుంటారో మీకు తెలుస్తలేదు. మొత్తానికి ప్రభుత్వ తీరు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.